ఛానల్ విజయ ఇర్వండి బ్లాగ్స్. నిన్న మనం బోట్ నెక్ తో స్ట్రైట్ కుర్తీ కొలతలు అలాగే కటింగ్ కూడా చూసాం కదండి. అయితే దానికి ఫ్రంట్ నెక్ మోడల్ పెడదాం అని చెప్పాను నేను, అది చూపిస్తానండి ఈరోజు. అది మోడల్ తీసుకుని తర్వాత స్టిచ్చింగ్ కూడా ఈరోజు దానిలో చూసేద్దాం మనం. దానికి ఏం తీసుకున్నానో కూడా మీకు చూపిస్తాను. నేనైతే ఫ్రంట్ వేయడానికి ఈ క్లాత్ తీసుకున్నానండి, ఎందుకంటే గ్రీన్ ఉంది కదా దాంట్లో, దాని గురించి తీసుకున్నాను. అలాగే దీని మీద పెట్టుకోవడానికి ఆ క్రీమ్ కలర్తో బటన్స్ కూడా తీసుకున్నాను అనమాట, ఒక 5. ఇది ఎందుకంటే చూపిస్తే మీరు కూడా వేసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు మనం నెక్కలు తీసుకున్నాయి. ఈ పార్ట్స్ ఉంచుకోండి అని చెప్పాను కదా, ఫ్రంట్ నెక్కి ఫ్రంట్ అని రాసి అలాగే బ్యాక్ నెక్కి బ్యాక్ అని రాసి వీటిని యూజ్ చేసి ఇప్పుడు ఫ్రంట్ నెక్కి పీజింగ్ క్లాత్ తీసుకుందామండి. బ్యాక్ నెక్కి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే లైనింగ్ ఇది పెట్టి తీసేసుకుందాం, సరిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. ఇది ఉంది కదండి, ఈ ఓపెన్ లేకుండా ఉంది కదా, ఇది అంటే ఇది కిందకి రావాలి మనకి. ఇది కూడా ఇలా ఉంది కదా, ఇది ఇది ఇలా పెట్టేసుకోండి, ఇంకా మీకు ఇది తేడా రాదనమాట, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇలా పెట్టుకుని చక్కగా ఫస్ట్ దీని అమ్మటే మార్క్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత మనం బటన్స్ తీసుకున్నాం కదా, ఇది 1 ఇంచ్ ఉందండి ఈ బటన్. ఇది ఇలా చూసుకోండి, 1 ఇంచ్ పెట్టుకున్నాం అనుకోండి కరెక్ట్గా దానికే సరిపోతుంది. అందుకని చెప్పి మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ప్యాచ్ చేసుకునే ఈ క్లాత్ ప్యాచ్ చేసుకునేది 1.5కి మార్క్ చేసుకున్నాం. అప్పుడు ఏంటంటే ఈ బటన్ ఇలా ఉంటుంది, ఇటువైపు ఈ ప్యాచ్ క్లాత్ కూడా కనిపిస్తుంది, నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా దీంతో మనకు పనులు తీసేసుకోండి. ఈ 1.5 అనుకున్నాం కదా, 1.5 మార్క్ చేసుకోండి కరెక్ట్గా. ఈ చుట్టూ అంతా కూడా 1.5 మీరు కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి, సుమారుగా పెట్టుకోవద్దండి, ఇలా టేప్తోనే వెళ్ళండి. ఇప్పుడు చూసారుగా 1.5 పెట్టుకున్నాక మీరు చెక్ చేసుకుంటే ఇదిగో ఇది ఇలా వస్తుంది, ఇటు కూడా మనకి గ్యాప్ వస్తుంది, నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం. మీరు కట్ చేసుకునేటప్పుడు కూడా ఈ పొరలు కదపనివ్వమాకండి, ఇలా కరెక్టే ఇక్కడ పట్టుకుని కటింగ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇది కట్ చేసుకునేటప్పుడు కూడా ఇలా పట్టుకోండి, పట్టుకుంటే మీకు జరగదనమాట. ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్కి మనం వేసుకునేటువంటి ప్యాచ్ అనమాట. దీన్ని మనం ఈ క్లాత్కి అంటించేసుకుందాం. ఈ గమ్ ఉంటుందని చెప్పాను కదా, మన ప్రీవియస్ వీడియోలో ఉంటుంది అది క్లియర్గా మీకు. ఇది ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా గమ్ చేసేసుకుంటాం అనమాట. లేదంటే ఇలా మధ్యలో ఒక మిషన్ కుట్టేసేసుకున్నా చేసుకోవచ్చు. ఈరోజు మిషన్ కుట్టేసేసేది మీకు చూపిస్తాను. ఇది ఇప్పుడు బ్యాక్ నెక్ పార్ట్ ఉంది కదా, అది కూడా అంతే. ఈ ఓపెన్ ఇది ఇటువైపు పెట్టుకోండి, ఇలా పెట్టుకుని ఇది కూడా మార్క్ చేసేసుకోండి. ఇది 1 ఇంచ్ పెట్టుకుందాం చాలు. ఇప్పుడు ఇది బ్యాక్ నెక్కి వేసుకుంటాను అన్నమాట. ఇంకంతే అండి, మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదామండి. ఇది లైనింగ్ ఉంది కదా, ఫస్ట్ ఈ కింద మడిచేసుకుని కుట్టేసుకున్నాం. ఇలా ఒక ఫోల్డ్ పెట్టి మళ్ళీ ఇలా ఒక ఫోల్డ్, ఇలా ఈ రెండు పార్ట్స్కి మడిచేసి కుట్టేసుకోవాలన్నమాట. ఇలా రెండు పార్ట్స్ కుట్టేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ క్లాత్కి ఇది లైనింగ్ అటాచ్ చేసుకున్నాం. ఈ తిరగా వైపు లోపలికి లైనింగ్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం కుట్టుకున్నాం కదా, ఈ కుట్టింది కూడా ఇదిగోండి, ఇది లోపల వైపుకి రావాలి. ఇప్పుడు ఇలా కరెక్ట్ చేసుకుని ఈ వైపు ఇలా పిన్ పెట్టేసుకోండి. ఇక్కడ రెండు ఎడ్జులు కూడా సమానంగా పడాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకుని ఇలా వచ్చేద్దాం. మీకు ఇంకా ఇవి షోల్డర్ కానీ ఇవి కానీ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ప్రీవియస్ వీడియోలో ఇంకా వివరంగా చెప్పానండి. అది స్టార్టింగ్ వీడియోలో మీరు ఐ కార్డ్లో ఇస్తాను, ఒకసారి అది ప్లెయిన్ టాప్ స్టిచ్చింగ్ ఇది చూసుకోండి. ఇలా కుట్టేసుకుని చూసుకుంటారండి. ఇక్కడ కుట్టేసుకునేటప్పుడు ఇక్కడ చెక్ చేసుకోండి ఒకసారి, ఇది ముందుకు వచ్చేసింది వెనక ఇలా ఉండాలి. ఎక్కువ ఒక ½ ఇంచ్ ఎక్కువ ఎందుకు ఉంచుకోమన్నానంటే ఇందుకే అనమాట. కరెక్ట్గా ఉంటే కొత్తగా కుట్టుకునే వాళ్ళు కుట్టుకోలేరన్న ఉద్దేశంతో ఇది మొత్తం ఇంకా ఇలా ఫ్రేమ్ కుట్టేసి కట్ చేసేసుకున్నాం. ఇక్కడ చూసుకోండి ఇలా ఒకసారి, ఇది బయటికి రాకూడదు, అలానే మరీ కిందకి వచ్చేయకూడదు అనమాట. ఇలా కరెక్ట్గా ఇలా చూసుకోండి. ఇలా ఈ వేస్ట్ అంతా రెండిటికి కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా లైనింగ్ ఐరన్ చేసుకుని ఇలా 2 పార్ట్స్ లైనింగ్ ఐరన్ చేసుకుని కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఈ లైనింగ్ మెయిన్ క్లాత్కి ఇది మంచి వైపు పెడుతున్నాను నేను, రివర్స్ చేస్తాను అన్నమాట. హ్యాండ్ ఇదిగో ఈ టక్ పెట్టింది క్రాస్ తీసింది ఫ్రంట్కి అనమాట. ఇది ఇటువైపు వచ్చింది కదా, ఈ రెండో ముక్క కూడా ఈ వైపే రావాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా అక్కడక్కడ టక్స్ పెట్టుకోండి, ఎందుకంటే బ్యాక్ రివర్స్ బాగా తిరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ దారం ఉంది కాబట్టి గ్రీన్ దారం మార్చుకుంటే ఇక్కడ కుట్టేసేసుకోండి. నేను దీని మీద వేసి తర్వాత వేసుకుంటాను, అందుకని దీని మీద వేసుకుంటున్నాను. ఇప్పుడు చుట్టూ ఫ్రేమ్ వేసుకుని ఈ వేస్ట్ కూడా కట్ చేసేసుకున్నాం. రెండు చేతులు ఇంకా ఇంతే. ఈ వేస్ట్ తీసేస్తాం. ఇలా రెండు చేతులు తయారు చేసేసుకున్నాం. ఇంకా బ్యాక్ నెక్ వేసుకున్నాం. ఇది ఫస్ట్ బ్యాక్ పార్ట్ వేసేసుకుందాం. బ్యాక్ పార్ట్కి ముక్కు తీసుకున్నాం కదా, ఈ చివర ఇలా మర్చి కుట్టేసుకోండి. ఇది చూసుకోండి, చెక్ చేసుకున్న తర్వాత మర్చి కుట్టుకోండి. ఈ వైపు మడవకూడదు, ఇది ఇటు వైపు పెట్టుకుంటాం, ఈ వైపు మడవాలి. ఇప్పుడు ఇది మంచి వైపు పెట్టుకోవాలి. ఇలా మనం ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు నెక్ రౌండ్ దగ్గర ఇలా జస్ట్ టక్స్ పెట్టుకోండి. ఇలా పైనైనా ఒక కుట్టేసుకోండి, లేదంటే ఇలా అన్నా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే నేను పక్కా చేసుకున్నట్టు చేసుకోవడానికి వీలవుద్ది, ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు. ఇంతేనండి, బ్యాక్ నెక్ అయిపోయింది. ఇలా లోపలికి వెళ్ళిపోద్ది అనమాట, చేతి పని చేసుకుంటాం. ఇది చూసుకుని కావాల్సిన వరకు ముక్క కట్ చేసేస్తాను. ఇప్పుడు మీకు ఐరన్ చేయకుండా చూపిస్తానని చెప్పాను కదా, ఇలా ఒక కుట్టేసేసుకుందాం మధ్యలో. ఇది ఎప్పుడు కూడా లూజ్ కుట్టు పెట్టుకోండి, పెట్టుకుంటే మనం తర్వాత తీసేసుకోవచ్చు అనమాట. ఇది పైకి ప్యాచ్గా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ వైపు పాదం ఖర్చు ఉంచుకుందాం మనం. ఇది ఎందుకంటే మనం దీన్ని ఇలా మడిచి కుట్టేసుకుంటాం. ఇక్కడ పైపింగ్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే పైపింగ్ అంటే ఇప్పుడు ఫస్ట్ చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడతారు, కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను అది కూడా నెక్స్ట్ దాటిలో చూపిస్తాను. ఇది ఇలా మడిచేసి కుట్టేసుకున్నాం అనుకోండి, పైన చక్కగా ఇలా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం దారం మార్చుకున్నాం, ఇది గ్రీన్ కదా, గ్రీన్ కలర్ పెట్టేస్తాం. ఇప్పుడు గ్రీన్ దారం చేంజ్ చేసుకున్నాం కదా, ఎందుకంటే దీని మీద కుట్టు పైన కనిపిస్తుంది కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇదంతా కుట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రెండు మడతలు ఈక్వల్గా పెట్టుకుని ఇక్కడ ఒక కట్ వేసుకున్నాం అన్నమాట. ఇది సెంటర్ అని చెప్పి మనకి అర్థం అవుతుంది. ఇంకా మీకు కావాలంటే ఇంకొన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని కూడా ఒక గీత వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా కట్ చేసేస్తాం. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఇలా రెండు పెట్టుకుని మీరు ఇలా సెంటర్ మార్క్ చేసుకోండి. ఇది ఇలా చేసుకుని ఇది సెంటర్ మార్క్ చేసుకున్నాం కదా, ఇది మనకి ఇలా పై వైపుకి రావాలి కాబట్టి రివర్స్ వైపు నుంచి పెట్టుకుందాం మనం దీన్ని. ఈ సెంటర్ కలుపుకోండి. కలుపుకుని ఇక్కడ ఒక సూది పెట్టేసుకోండి. ఇంకా మీకు జరగదనమాట, ఫిక్స్. ఇప్పుడు ఇలా పాదం ఖర్చు వేసుకుంటూ వద్దాం. ఇది గమనించండి, ఇది మంచి పెట్టుకున్నాను, ఇది లైనింగ్ వైపు పెట్టుకున్నాను, ఎందుకంటే ఈ పైకి ఇది ప్యాచ్ రావాలి మనకి. చూసారు కదండి, ఇదంతా కూడా నేను ఈక్వల్గా వేసుకున్నాను. కుట్టు ఎగుడు దిగుడు లేకుండా ఈక్వల్ ఖర్చుతో వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ కరువు దగ్గర జస్ట్ అట్ట ఒక 2-3 టాకాలు వేసేసుకోండి. ఇప్పుడు పిన్ తీసేసుకోండి. ఇదిగోండి ఇలా రివర్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా కరెక్ట్గా వచ్చిందనమాట. ఈ కుట్టు లాగేసుకుందాం, అందుకే మీకు ఫస్ట్ లూజ్ కుట్టు వేసుకోండి అని చెప్పింది నేను. ఇదిగోండి కరెక్ట్గా ఇలా అనుకుని ఒకసారి మొత్తం ఇదిగోండి ఇలా అనుకుని ఈ గ్రీన్ దారం ఉంచుకున్నాం కాబట్టి ఈ గ్రీన్ దారంతో ఇక్కడ ప్లస్ ఇక్కడ కూడా ఒక కుట్టు వేసేసుకున్నాం. ఇప్పుడు చిన్న కుట్టు పెట్టేసుకోండి లూజ్ కుట్టు నుంచి. ఇప్పుడు ఈ ఎడ్జ్ మీద కూడా కుట్టేసేసుకుందాం. కరెక్ట్గా వేసుకోండి, ఇది కరెక్ట్గా ఈ ఎడ్జ్ మీద రావాలన్నమాట. ఇప్పుడు ఈ సెంటర్లో మనం ఫస్ట్ అటాచ్ చేసుకుంటా వేసుకున్న కుట్టు పీకేసేయండి, అంతే అండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అటాచ్ చేసుకుని చేతులు వేసేసుకుంటే డ్రెస్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ గ్రీన్ దారంతో వేసుకుందాం అని చెప్పాను కదా ఇందాక, ఈ గ్రీన్ దారంతో హ్యాండ్ కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా దారం మార్చేసుకుందాం. ఇప్పుడు ఇలా పక్క చేసేసుకోండి. దారం కూడా మార్చేసుకున్నాను ఇంకా సేమ్ కలర్లో. ఇది దీనిపైకి ఎక్కిచ్చేసుకుంటే పక్క అవుద్ది. ఇంకా దీని గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే మన ప్రీవియస్ వీడియో లింక్ ఇస్తున్నాను, చూడండి. ఇప్పుడు ఇలా కుట్టడం వల్ల ఏంటంటే ఇక్కడ షోల్డర్ పక్క అయిపోతుంది అన్నమాట. ఇది ఇప్పుడు ఇంకా హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసుకుందాం. రెండో వైపు కూడా హ్యాండ్ ఇలా వేసేసుకో. ఇప్పుడు మనం మార్కర్తో వేసుకున్నాం కదండి, వీల్ మార్కర్తో హెవీగా ఈ లైన్స్ ఉన్నాయి. దానిపైన మళ్ళీ మీకు కనిపించడం కోసం అని చెప్పి ఇలా వేసాను. దానిపైన మనం కుట్టేసేసుకున్నాం. అలాగే చెయ్యి లూజ్ మనకి 7 వచ్చింది కదా, 7కి పెట్టేసుకున్నాం. చేతి లూజ్ 7 కదా, ఇదిగోండి 7 ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి మార్క్ వేసేస్తాం. ఇవి ఈ రెండు ఇటువైపుకి వచ్చేట్టు పెట్టుకోండి. కరెక్ట్గా ఈ కట్ ఉన్న దగ్గరికి కుట్టుపడాలి. ఇక్కడ రఫ్ పట్టుకుని రెండో కుట్టు ఒక 1/2 ఇంచ్ వరకు ఆ కుట్టు మీదే రానివ్వండి. తర్వాత పాదం ఖర్చు వితలకు వేసుకోండి. ఇప్పుడు స్లిట్ వేసుకుందామండి. కరెక్ట్గా మనం 1 ఇంచ్ వదులుకున్నాం, ఆ 1 ఇంచ్లోనే ఫోల్డింగ్ రావాలి. స్లిట్ బండగా వేసుకుంటే బాగుండదండి, ఇలా సన్నగా నైస్గా ఉండాలి. ఇలా ఎడ్జ్కి రెండో కుట్టు కూడా వేసేస్తాను. ఇదిగోండి మనం తీసుకున్న బటన్స్ ఇలా స్టిచ్ చేసాను. అలాగే బ్యాక్ నెక్ కూడా హెమ్మింగ్ చేసాను. చూసారు కదండి, ఈజీగా మోడల్ కూడా మనం వేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ బేసిక్ మటుకు ఉండాలి. అందుకని నేను ఆ ప్రీవియస్ వీడియో దీనిలో స్లిట్ దగ్గర ఇది కూడా నేను చెప్పలేదండి, ఎందుకంటే ఇది ఎక్కువైపోతుంది, లెంగ్త్ ఎక్కువైపోతుంది వీడియో. ఆ ఫస్ట్ వీడియోలో అంతా డీటెయిల్డ్గా చెప్పానండి నేను. కొలత ఒకరోజు చెప్పాను, కటింగ్ ఒకరోజు చెప్పాను, అలాగే స్టిచ్చింగ్ ఒకరోజు చెప్పాను. 15 minutes వీడియో అది, ఒకసారి అది చూసుకోండి. ఐ కార్డులో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తానండి, అది చూసుకోండి. అంటే అది క్లియర్గా ఉంటుంది మీకు, అందుకని ఇన్నిసార్లు చెప్తున్నాను అనమాట. మనకి బేస్మెంట్ అనేది ఉంటే ఎన్ని మోడల్స్ అన్నా ఇవ్వచ్చండి. మోడల్స్ ఈజ్ నథింగ్. ఇదిగోండి చూసారు కదండి. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నాకు నేను నేర్చుకున్న విద్య అంతా దీనిలో చెప్తున్నానండి. నేను వేరే బీ ఫ్రాంక్గా చెప్తున్నా ఈ విషయం అయితే మటుకు. ఇది ప్రతి గృహిణి కూడా టాలెంట్ ఉన్న టైలర్ కావాలండి, అది నా కాన్సెప్ట్. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓర్పుగా కుట్టండి. స్టిచ్చింగ్ అనేది మటుకు ఓర్పు ఉంటేనే స్టిచ్చింగ్ అండి, అది మటుకు పక్కా చెప్తున్నాను నేను అనుభవం మీద. అలాగే మీకు డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా అడగండి, నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ఓకే అండి, బాయ్.